విశాఖ జిల్లా కొయ్యూరు మండల ఎంపీగా బడుగు రమేష్ బాధ్యతలు చేపట్టారు. తనకు సహకరించి ఎంపీటీసీగా గెలిపించిన ప్రజలకు సర్పంచ్కి కృతజ్ఞతలు తెలిపారు. కొయ్యూరు మండలాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీజీ మాధవి సహకారంతో నిధులు తీసుకొస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వారా నూకరాజు, ఎంపీడీఓ మేరీ రోజ్, వైసీపీ మండల అధ్యక్షులు జల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ఉండేటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొయ్యూరు మండలంలో బలోపేతంగా చేయటంలోనూ కృషి చేసినటువంటి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఎంపీ మాధవి గారికి కూడాను మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబో కాలంలో స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, అలాగే ఇక్కడ జెడ్పీటీసీ, అలాగే ఎంపీపీగా నేను, వైస్ ఎంపీపీ, మిగతా ప్రజలందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము ఏదైతే ఉన్నామో 100% మేము కష్టపడటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధే మా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా మాకు ఒక చిన్న స్థాయి ఎంపీపీ అంటే మాకు ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము తెలుసుకొని ప్రజల్లో మమేకమై వీటిని పై స్థాయిలో ఉండేటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎంపీ గారు ఉన్నారో, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఇక్కడ సమస్యలను సామరస్యపూర్వకంగా ఖచ్చితంగా తీర్చే విధంగా మేము కృషి చేస్తాం. అలాగే గతంలో చేసినటువంటి మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇటువైపు రేవళ్ళ మంప రోడ్లు కావచ్చు, బ్రిడ్జీలు కావచ్చు, అలాగే టీటూరాల మారుమూల ప్రాంతానికి సంబంధించి 1 కోటి రూపాయలు రోడ్లు కావచ్చు, అలాగే అక్కడ 30 లక్షలు పెట్టి బ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఏదైతే మర్రిపాలెం నుంచి మనకు జోగంపేట వరకు అది కూడా కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి దాదాపు 12 కోట్ల రోడ్డు, అలాగే యూచీడిపాలెం ఈ మధ్య కాలంలోనే యూచీడిపాలెం వంతెనకు కూడాను అంటే అక్కడ బొట్లపాడు అనేటువంటి ఊరు 2 కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ ఏదైతే బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి ఈ తీసుకురావడం అనేటువంటి అనుమతులు తీసుకురావడం నేడు రేపు ప్రారంభించే దిశలో ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడాను నేను ఎందుకు రోడ్లు బ్రిడ్జిలు అని చెప్తున్నానంటే ఈరోజు ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా ఉండవలసింది కనెక్టివిటీ, రోడ్డు మార్గాలు అనేటువంటివి కరెక్ట్గా ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కూడా మనకు జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కృషి చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఎంపీ మాధవ్ గారికి కూడాను భవిష్యత్తులో మా తప్పకుండాను ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడైనా స్టేట్ వైడ్గా మనం ఫస్ట్ తీసుకున్నటువంటి ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు, అంతకన్నా ముందు సచివాలయ భవనాలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం, అలాగే దాంతోపాటు కొయ్యూరు మండలంలో కూడా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. చాలా వరకు వర్క్ అవుతూ ఉంది. అయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు కూడా మేము పార్టీగా ఇంతవరకు పనిచేసి వెళ్ళాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారికంగా మేము ఇక్కడ బాధ్యతలు అనేటువంటివి స్వీకరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక నుండి మేము ప్రతి సచివాలయానికి వెళ్ళడం ద్వారా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నాణ్యత లోపాలు ఏ విషయంలోనైనా సరే, రోడ్డు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే భవనాలు కానీ ఏవి కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడాను నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి ఆ భవనాలు అనేటువంటివి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రోజు ఎవరికో పెట్టుబడి కోసమో మరి లేకపోతే లాభాల కోసమో చేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి సచివాలయ భవనాలు కావచ్చు, ఆర్పీకేలు కావచ్చు, మరి ఏవైనా సరే నాణ్యతా ప్రమాణాలు అనేటువంటి ఖచ్చితంగా పాటించాల్సిందే మా ప్రాంతం.